గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, ఆల్వేస్ ఎన్ కేస్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. స్టాక్ మార్కెట్ని కూడా ప్రైస్ యాక్షన్తో మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు అని ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ ఉంటాము. ఆ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొటెక్షన్ చేసుకుంటాము, ఎలా ఉండొచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎన్ కేస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో తీసుకుంటూ ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ రావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఒక బెల్ ఐకన్ దాని కూడా ట్యాప్ చేయండి. ఓకే, ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఎప్పుడైనా సాటర్డే సండే హాలిడేస్ వచ్చినప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ క్లియర్గా కనిపిస్తుంది, మీకు బాగా ఉపయోగపడుతుంది సబ్జెక్టు స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి. సో మనము రేపటి అనాలిసిస్ చేసుకుందాము. నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ నిఫ్టీ అండ్ ఫైనాన్షియల్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ నిఫ్టీలో కూడా కొన్ని లెవెల్స్ తీసుకుందాము ఈ వీడియోలో. సో వెళ్ళిపోదామా. సో నిఫ్టీ, సో ఏ విధమైన మూమెంట్ లేదు, చాలా వరస్ట్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ట్రేడింగ్ ఏం జరగలేదు, 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టడం జరిగింది అన్నమాట. దీంట్లో మూమెంటం చూస్తే పైకి వెళ్ళాలని మార్కెట్ ట్రై చేసింది, కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ హైయర్ హైస్ని ఫామ్ చేయలేదు. మన పాత వీడియోస్లో మనం చెప్పుకునేటప్పుడు ఎప్పుడైనా సరే 15 నిమిషాల క్యాండిల్స్ హైలీ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఒక హై రైస్ని ఫామ్ చేస్తే మార్కెట్ యొక్క ట్రెండింగ్ బుల్లిష్ ట్రెండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ డే చెక్ చేస్తే ఇక్కడ కూడా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ హై రైస్ని ఫామ్ చేసింది. సో దట్ ఇట్ ఈస్ ద ట్రెండింగ్ బుల్లిష్ అన్నమాట. సో బుల్లిష్ ట్రెండ్ అని ఒకసారి కన్ఫర్మేషన్ అందిన తర్వాత మనం ట్రేడింగ్ చేయాలి. సో ట్రేడింగ్ చేయడానికి ఎక్కడ మనకి తక్కువ స్టాప్ లాస్ వచ్చాక ఎక్కువ రివార్డ్ రావడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్స్, ఒక స్ట్రాటజీ, ఏదైనా ఒక పద్ధతిని మనం కనిపెట్టిన తర్వాత అంత పద్ధతి ప్రకారం మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చిన ఇండికేషన్లో గ్యాప్ అప్ అయితే హెవీగా అయిన తర్వాత 15 నిమిషాల క్యాండిల్లో ఐఆర్ఐస్ లేవు కాబట్టి ట్రెండింగ్ బుల్లిష్ కాదు అనే పాయింట్ అర్థమవుతుంది. అలాగే లోయర్ లోస్ ఉన్నాయంటే లోయర్ లోస్ కూడా లేవు కాబట్టి మార్కెట్ కన్సాలిడేషన్లోనే మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక డెసిషన్కి రావచ్చు. రెండు క్యాండిల్స్ మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత అంటే 15 నిమిషాలు అంటే 9:45 వరకు మనకు తెలిసిపోతుంది ఇది ఈరోజు కన్సాలిడేషన్లో ఉండడానికి ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి. అవునా కాదా? అవునైతే కామన్ సెషన్లో ఎస్ అని పెట్టండి, కాదు అయితే నో అని పెట్టండి. ఓకే, సో రేపు చూద్దాం. రేపు చూడాలనుకుంటే ఒకసారి మనం ఎస్జిఎస్ నిఫ్టీ ప్రజెంట్ చూద్దాము. జస్ట్ క్యాజువల్గా చూస్తే దీంట్లో ప్రజెంట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ రేపు ఫ్లాట్గానే ఓపెన్ అవ్వడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. సో ఫ్లాట్గా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే మనం ఫస్ట్ ప్రయారిటీ దీంట్లో తీసుకోవాల్సింది 18,625 మార్కెట్. ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ కింద కనిపిస్తుంది మార్కెట్. ఆ లెవెల్ నుంచే మార్కెట్లో సెల్లర్స్ వచ్చారు, అలాగే సెల్లర్స్ వచ్చారు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ రేపు 18,625 రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కనుక మార్కెట్ ప్రైస్ బ్రేక్అవుట్ జరిగి ఐఆర్ఐస్ని కనుక ఫామ్ చేస్తే మార్కెట్ ట్రెండింగ్ కంటిన్యూషన్ బుల్లిష్. అదర్వైజ్ లేదు, ఈ రోజులాగే ఫార్మేషన్ అయితే రేపు కూడా మ్యాక్సిమం కన్సాలిడేషన్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఫైనాన్షియల్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో అలాగే నెక్స్ట్ సపోర్ట్ తీసుకుందాం. సో సపోర్ట్ లెవెల్ కింద మనం తీసుకుంటే మార్కెట్ ఏ లెవెల్ నుంచి పెరగటానికి బాగా ట్రై చేస్తుందో ఆ లెవెల్, బట్ అంత దగ్గర మనం సపోర్ట్ తీసుకోకూడదు. మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఫిల్ చేయాలంటే, ఇక్కడ వచ్చిన గ్యాప్ని ఫిల్ చేసి ఒక క్లోజింగ్ ప్రైస్ కనుక మార్కెట్ రావాలి అంటే కనుక మార్కెట్లో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కింద మనం తీసుకోవచ్చు 18,510. ఓకే, 18,510 సపోర్ట్ లెవెల్ కింద మనం తీసుకోవచ్చు. మార్కెట్లో హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ లెవెల్ ద్వారా ప్రైస్ రిజెక్ట్ అయ్యే రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే మీరు ఇక్కడ చేయాల్సింది పుట్ ఆప్షన్ చేయొచ్చు. అలాగే 18,500 దగ్గర మార్కెట్ రివర్స్ అయితే అప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏదో ట్రేడింగ్ డెసిషన్ తీసుకోకండి, ఎందుకంటే మార్కెట్ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ట్రెండింగ్ బుల్లిష్లోకి వెళ్లకుండా మార్కెట్ కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఎక్కువ శాతం రేపు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి 18,625 అండ్ 18,500 మధ్యన. ఓకే ఫ్రెండ్స్, సో మనం నెక్స్ట్ వెళ్దాము బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక రెసిస్టెన్స్ లెవెల్ కింద ఫార్మేషన్ 44,433 వేసుకోవటం జరిగింది. ఆ లెవెల్ దాటలేకపోతుంది మార్కెట్. సో మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిన మార్కెట్ పైకి వెళ్ళిందో మీరు ఇక్కడ గమనిస్తే నిన్న చెప్పుకున్న వీడియో దాని ప్రకారం క్లియర్ కట్గా చెప్పాము. ఎప్పుడైతే మార్కెట్
ఒక క్యాండిల్ మనకి 50% కంటే ఎక్కువ రిజెక్షన్ అయ్యిందో అది ఒక ఇండికేషన్ మార్కెట్ ఫాలో అవడానికి. ఇంకొక కన్ఫర్మేషన్ రావాలనుకుంటే ఒక సైడ్ దాని పక్కన ఇమీడియట్గా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ రావాలని చెప్పాము, అది ఒక ఇండికేషన్ మార్కెట్ కింద పడటానికి అని చెప్పి. బట్ ఇక్కడ ఉన్న సినారియో ప్రకారం మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హయ్యరేషన్ ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ యొక్క ట్రెండింగ్ బుల్లిష్ అని చెప్పి మనం అనుకుంటాం. సో బుల్లిష్ అనుకున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఏదైనా ఒక బ్రేక్అవుట్ దగ్గర ఒక ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే మార్కెట్ కరెక్షన్ తీసుకున్న తర్వాత ట్రేడ్ చేస్తాం. ఇది వచ్చేసి టోటల్ రేంజ్లో ఈ క్యాండిల్ రేంజ్లో మనకి 50% కూడా అది మనకి ఇన్ఫర్మేషన్ అంటే 50% కూడా కరెక్షన్ జరగలేదు కాబట్టి బుల్లిష్ ట్రెండ్లోకి మార్కెట్ వచ్చిన మార్కెట్ కాబట్టి మనకి మంచి ట్రేడ్ జరగడానికి అవకాశం లేదు. అలాగే ఓపెనింగ్ హై ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హై ఏదైతే బ్రేక్ చేసుకుని పైన క్లోజ్ అయింది. బట్ ఈ క్యాండిల్ వచ్చేసి మనకి 50% కంటే ఎక్కువ ప్రైస్ రిజెక్ట్ అయింది కాబట్టి మార్కెట్ రివర్సల్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మీకు తెలిసిన అలాగే నేను చెప్పిన దాంట్లో ఐవీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ లెవెల్లో కనుక మీరు ఐవీ క్యాలిక్యులేషన్ చేస్తుంటే మార్కెట్ ట్రెండింగ్ ఏ విధంగా ఉంది అనే విషయం కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే విషయాన్ని మనం నిన్నటి వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో నిజంగా చెప్పడం జరిగింది మీరు విని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కింద ఎస్ఆర్ నో పెట్టండి. సో రేపటికి రెసిస్టెన్స్ లెవెల్లో ఇదే లెవెల్ మనం పెట్టుకుందాం. 44,430 నుంచి 440 మధ్యన మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద పెట్టుకుందాం. అలాగే మార్కెట్ ఈ లెవెల్ దాటలేకపోయి కిందకి వచ్చి మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ ఈ రేంజ్ లోపలనే అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రేంజ్లోనే 44,350 అండ్ 44,250 ఆర్ 260 ఆ లెవెల్ వరకు ఆ లెవెల్ మధ్యలోనే మార్కెట్ ఓపెన్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఎక్కువ శాతం మార్కెట్లో సెల్లింగ్ యాక్టివిటీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయిందంటే రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్గా గ్యాప్ ఓపెన్ అయినా మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి వెళ్ళి ప్రైస్ 50% కంటే ఎక్కువ కనుక ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే మనం పుట్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. డైరెక్ట్గానే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు డైరెక్ట్గా బ్రేక్అవుట్ జరిగి ఒక సాలిడ్గా హయ్యెస్ట్ వాల్యూమ్తో కనుక మన రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసింది అంటే అప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. సో నిన్న బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి అంటే రేపు ఈరోజు బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి రేపు కంటిన్యూస్గా బుల్లిష్ ట్రెండ్లోకి మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు మాత్రమే. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 44,250 సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాము. బ్రేక్అవుట్ చేసుకుంటూ కింద క్లోజ్ అయితే మార్కెట్ ఇప్పుడు హయ్యర్ సైడ్ బుల్లిష్ మూమెంటంలో ఉంది కాబట్టి మనకి టూ క్యాండిల్స్ అంటే లోయర్ లోస్ ఖచ్చితంగా ఫామ్ చేయాలి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ 44,250 అనేది మనకి రేపటికి సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసిన మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఖచ్చితంగా వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ యొక్క ట్రెండింగ్ క్లియర్ కట్ ఇండికేషన్ వస్తుంది. బట్ మార్కెట్ ఫాలో అయినా కూడా రేజ్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుని ఎక్కువ టార్గెట్స్ అయితే డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే 1:2 కూడా రావడానికి కూడా తక్కువ ఉంది. 1:1 అయితే అలాగైతే స్కాల్పింగ్ అని చేసేవాళ్ళకే బెస్ట్ బెనిఫిట్ అవుతుంది ఈ మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మన ఫైనాన్షియల్ నిఫ్టీ. రేపు ఎక్స్పైరీ, సో ఎక్స్పైరీ రోజు ఫైనాన్షియల్ నిఫ్టీలో కూడా మనము హీరో జీరో కాల్ యొక్క క్యాలిక్యులేషన్స్ వేసుకోవచ్చు. మీరు వేసుకుని దాంట్లో ఏవైతే లెవెల్స్ వచ్చినాయి ఆ లెవెల్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పిన దాని ప్రకారము మార్కెట్ ఫిన్ నిఫ్టీలో 480 లెవెల్ దాటిందంటే మార్కెట్ బుల్లిష్ అని చెప్పాము. మార్కెట్ అదే రేంజ్లో ఓపెన్ అయింది. సో అది అంటే పైన ఓపెన్ అయినా మళ్ళీ కిందకే వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పాను నిన్న. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కింద పనిచేసింది. సో రేపటి కూడా సపోర్ట్ లెవెలే 19,480 లెవెల్. ఓకే, 19,480 లెవెల్ బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయితే మాత్రమే మార్కెట్లో సెల్లింగ్, అదర్వైజ్ లేదు. దీంట్లో మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ బుల్లిష్ ట్రెండ్లోకి రావడానికి ఎక్కువ ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం 19,480 మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ మార్కెట్ ఒకవేళ కిందకి వస్తుంది అని చెప్పి మనం అంటే డౌన్ ట్రెండ్లోకి మార్కెట్ రావడానికి అవకాశాలు ఎక్కడ ఉంటాయంటే 480 లెవెల్ కింద టూ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి 15 నిమిషాల క్యాండిల్, అప్పుడే మార్కెట్ ట్రెండింగ్ బేరిష్ మోడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ 19,480 సాలిడ్గా బ్రేక్ చేసి కింద క్లోజ్ అయినా కూడా లోయర్ లోస్ కనుక
మార్కెట్ ఫర్దర్ గా లోయర్ లోస్ కనుక మార్కెట్ ఫామ్ చేయకపోతే మళ్ళీ మార్కెట్ రివర్స్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ కంటిన్యూషన్ గా బేరిష్ అటు కంటిన్యూస్ గా పడిపోవడానికి ఇక్కడ అవసరం కనపడలేదు. నెక్స్ట్ మీరు పనిచేయండి, ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ వేసుకోండి. ఆ ట్రెండ్ లైన్ నేనే వేసేస్తాలే. సో ట్రెండ్ లైన్ వేస్తానండి. సో 19,480 సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాం రేపటికి. ఈ సపోర్ట్ లెవెల్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటే మనకి ఈ పాయింట్ ఇది ఒకసారి క్లియర్గా మీరు కూడా వేసుకోండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ ఓపెన్ అయినా ఈ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది రిజెక్ట్ కాకూడదు. అది వచ్చేసి 19,570-580 లెవెల్ అనమాట. అది మనకి రేపటికి రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయితే మంచి మూమెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక ట్రెండ్ లైన్ని మార్కెట్ సపోర్ట్ చేస్తూ ప్రైస్ రిజెక్ట్ అయింది. ఆ ట్రెండ్ లైన్ కూడా పైనుంచి కింద పడే మార్గంలో ఉంది కాబట్టి ట్రెండింగ్ బేరిష్ మోడ్లో రావడానికి, అలాగే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికంటే ఆల్మోస్ట్ మనకి ఒక 80 పాయింట్స్ పైనే మనకి దొరకడానికి కూడా పాసిబిలిటీస్ దీంట్లో కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్. సో అలాగే ప్రైస్ రిజెక్ట్ కాకుండా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కనుక మార్కెట్ ఇండికేషన్ ఏమి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ విధమైన ట్రేడ్లు చేయొద్దు. అది ఓన్లీ ప్రీమియం డికే కోసమని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. అలాగే స్కాల్పింగ్ చేయటం ఉత్తమమైన మార్గం ఈ రోజుల్లో ఉన్న మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందని చెప్పనుకుంటే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.